దేశంలో బంగారం మాదక ద్రవ్యాలు అక్రమంగా తరలించేందుకు దుండగులు వినూత్న పద్ధతులను ఎంచుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలోని బెంగళూరు విమానాశ్రయంలో కోటి రూపాయల విలువైన డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఎలక్ట్రిక్ మసాజ్ పరికరంలో అమర్చి వాటిని తరలిస్తున్నట్లు తెలిపారు. విమానాశ్రయంలోని అంతర్జాతీయ కొరియర్ కేంద్రంలో తనిఖీలు నిర్వహించగా మసాజ్ పరికరంలో అమర్చిన ఎండిఎంఏ టాబ్లెట్లు దొరికాయని అధికారులు తెలిపారు. ఇవి 1980 గ్రాములుంటాయని వాటి విలువ 1 కోటి రూపాయల వరకు ఉంటుందని వెల్లడించారు. ఆ పార్సిల్ బెల్జియం నుంచి రాగా వాటిపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.